ఏఎస్ఎంపీ డ్యాన్స్ కాంపిటీషన్ దున్నినోడికి దున్నినంత అంటే స్టేజ్ ని కింద క్యాప్షన్ అన్నమాట. సో మరి మీలో ఎవరు గెలుస్తారు? మీరు అందరూ అఫ్ కోర్స్ టాలెంటెడ్ పర్సన్స్, కానీ మీ టాలెంట్ జడ్జ్ చేయడానికి ఇద్దరు అద్భుతమైన జడ్జెస్ ఈరోజు ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళు జడ్జెస్ మాత్రమే కాదు, మీకు మెంటర్స్ కమ్ ఓనర్స్. ఇక్కడ ఈ షోలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మీరు హెల్మెట్ అయిపోతే మీతో పాటు మీ జడ్జ్ కూడా హెల్మెట్ అయిపోతారు. సో మీ జడ్జిని కాపాడాల్సిన బాధ్యత మీ డాన్స్ కే ఉంది. ఓకే, మరి టీవీ స్టార్స్ ను ఓన్ చేసుకునే మీ జడ్జ్ ఎవరో తెలుసా? తెలీదు. సిటీ మార్ శ్రీముఖి. So happy to see you, madam. Thank you. So ఇంత మీ టీవీ స్టార్స్ ని ఎందుకు మీరు ఓనర్ గా తీసుకున్నారు? నేను పుట్టింది పెరిగింది అన్ని ఇక్కడే కాబట్టి నేను అందుకే టీవీ స్టార్స్ ఎంచుకున్నాను. మీలో ఎవరు హెల్మెట్ అయిపోయినా జడ్జ్ కూడా హెల్మెట్ అయిపోతుంది. అది జరగదు, ఎందుకంటే నా వాళ్ళు నన్ను ఎలిమినేట్ చేయరు, నాకు తెలుసు. సో మీకు ఆపోజిట్ గా వచ్చే ఆ ఓనర్ ఎవరో తెలుసా? ఆ తెలీదండి. ఆయన పేరులోనే ఉందండి, అల్లాడిస్తా అవినాష్. అల్లాడిద్ది. Let's welcome Alladista Avinash. Tadaputista, neku tadaputista, na tananna peru chepi tadaputista. Don't go, don't go. వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తే నేను వచ్చినప్పుడు ఎంత డీసెంట్ గా ఉన్నారు, అదే వీడు వస్తే చూడండి. మా టీం చిల్ల టీం అని మీకు ఎందుకు? అసలు ఆయన మీరు చూడడానికి ఉన్నారు కదా, ఆయన మామూలు వ్యక్తి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో సరదా సరదాకే జడ్జి తల పగలం. అలాంటిది ఈయన చూస్తే ఇప్పుడు నేను. మీరు ఈ రోజు కేవలం జడ్జెస్ మాత్రమే కాదు, ఆ టీమ్ కి ఓనర్స్ కూడా. సో హ్యాపీగా వెళ్ళి ఆ సీట్ లో కూర్చొని మీరు ముందుగా ఎవరిని పిలుద్దాం, ఎవరిని చూడాలనుకుంటున్నాం? అమ్మాయి బాగుంటుంది. మొదటిగా ఆయన డిజిటల్ స్టార్ కాబట్టి అమ్మాయిని అడిగారు. సో ఆయన కాదండి బాబు, డాన్స్ కి. సో ఆయన కళ్ళు ఎవరిని చూస్తున్నాయి మాకు అందరికి తెలుసు. సో ఆవిడనే పిలిచేద్దాం ఫస్ట్. మెత్తగా ఉంటుంది బనానా, మన కోసం వస్తుంది హర్యానా. లెట్స్ వెల్కమ్ హర్యానా. కంటిస్టెంట్ అలా అంటూ మీరేం చేస్తున్నారు? నవ్వుతున్నారు. జేకే జేకే. ఐ యామ్ నాట్ మెంటల్లీ ప్రిపేర్డ్, సారీ. డోంట్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేరియానా. నేను వచ్చి చేయాలంటే నువ్వు అయిపోయి. నేను ఇక్కడ యాంకర్ నేను, నువ్వు ఎందుకు నాకు ఎదురు చెప్తున్నావు? ఈవిడికి పోటీగా నెక్స్ట్ వచ్చే టీవీ స్టార్ ఎవడంటే, ఆవిడ డాన్స్ చూడాలంటే కావాలి మన గోపిక, ఆవిడ ఎవరా కాదు మన దీపిక. లెట్స్ వెల్కమ్ దీపిక. చెన్నై చెన్నై చంద్రమా. మరి జడ్జెస్ వీళ్ళు జగలబంద్ చూడడానికి రెడీయా? సో ఆడియన్స్ ఆర్ యు రెడీ? సో మరి టీవీ స్టార్ డిజిటల్ స్టార్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. హర్యానా కమ్ ఆన్. నేను నా కెరీర్ లో ఎన్నో డాన్స్ షోలు చూసా, కానీ ఇలాంటి డాన్స్ షో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. ఎక్సలెంట్.
అసలు ఒక సునామీ ఒక భూకంపం రెండు కలిసి వచ్చామన్నట్టు అనిపించింది సిటీ మరి శ్రీము గారు. సో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంది? బేసిక్ గా మనము ఎంతో కష్టపడి అక్కడ ఒక ప్లాట్ఫామ్ వేయించాము. ఆ ప్లాట్ఫామ్ పై డాన్స్ చేసింది దీపిక ఒక 2-3 టైమ్స్. సరియైన ప్లాట్ఫామ్ దిగింది కాబట్టి ఎగ్జాక్ట్లీ. మేడం మేడం ప్లీజ్ మేడం, సారీ టు ఇంటరప్ట్ అండి. సిటీ మార్ శ్రీము గారు బేసిక్ గా తన ప్లాట్ఫామ్ నుంచి దిగింది అని చెప్పారు, తిని కూడా దిగింది ఒక 2 టైమ్స్. మా దీపిక కూడా ప్లాట్ఫామ్ నుంచి దిగింది నేను ఒప్పుకున్నాను, కానీ హర్యానా కొంచెం ముందు వరకు రావడం ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందండి. ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చిందా? అవునండి, తనకి ఎవరు లేరు పాపం. తను చిన్నప్పటి నుంచి తను అన్ని నేనే చూసుకున్నాను దగ్గర నుండి. ఏంటది బతుకు ఓట్ ఇప్పుడు చెప్పాలా? లాస్ట్ లేదండి, సస్పెన్స్. అది అలాడిస్తా అవినాష్ గారు, దీపిక గారు మీరు చేస్తున్నప్పుడు మీరు మమ్మల్ని భయపట్టిస్తున్నారా లేకపోతే మీరు భయపడుతున్నారు అర్థం కాలేదు. ఆ మధ్యలో మీ ఎక్స్ప్రెషన్ బాగుంది, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు నేను మాత్రం మిమ్మల్ని చూశాను, ఒక క్లాసికల్ డాన్స్ ని ఒక వెస్టర్న్ గా చేయడం, ఆ మూమెంట్స్ కానీ ఆ యొక్క రిధమ్ కానీ ఒక ముఖ్యంగా ఆ ఫోర్స్, ఇట్స్ అ ట్రెమెండస్. I'm so sorry to interrupt. కింద పడిపోయి సడన్ గా లేచావు కదా హర్యానా, జ్యోతిక గారు కూడా ఆ టైమింగ్ కి చేయలేదు కానీ నువ్వు చేసావు. వెరీ గుడ్ వెరీ గుడ్ నా ఓట్ ఖచ్చితంగా దీపిక. వెరీ గుడ్ దీపిక. దీపిక ఓటు గెలుచుకుంది, మీ ఓట్ ఎవరు? యాజ్ యూజువల్ నా ఓటు కూడా 100% హర్యానాకి. చెప్పారు ఈ గేమ్ లో నువ్వు గెలవకపోతే మన జీవితం ప్లాట్ఫామ్ కి వచ్చేస్తుంది, అందుకే ప్లాట్ఫామ్ మీదే నిలబడి డాన్స్ చేస్తాను. అది నవ్వుతుంది.